హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా స్వీట్ హోమ్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో చాలా డేస్ గ్యాప్ వచ్చింది నేను లాంగ్ వీడియో పోస్ట్ చేయక. సో పిల్లలు ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోతున్నారు కదా, సో నాకు షూట్ చేయడం ఎడిట్ చేయడం కష్టంగా ఉంది. సో ఒకసారి క్యారల్ మాటలు వినండి. ఎక్కడ పెద్ద స్కూల్? నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు రోజు? ఫోర్త్ ఇచ్చుడు. ఫోర్త్ క్లాస్ లో ఎందుకు కూర్చున్నావు? నువ్వు ఎల్కేజీ కదా. ఫోర్త్ లో ఎందుకు కూర్చుంటారా? ఎల్కేజీలో కదా కూర్చోవాలి. ఎల్కేజీ ఫోర్త్ లో కూర్చుంటావా? నువ్వే క్లాసు? ఫోర్త్ క్లాసా? ఇక్కడ క్యారల్ ప్రాబ్లం ఏంటంటే, మేము స్కూల్కి పంపించిన తర్వాత తను ఎల్కేజీలో కూర్చోను, నేను యూకేజీలో కానీ ఫోర్త్ క్లాస్ కానీ ఈవెన్ టెన్త్ క్లాస్ ఏ క్లాస్ అయినా కూర్చుంటాను, కానీ ఎల్కేజీలో మాత్రం నేను కూర్చోను అని చెప్పి ఏడుస్తుంది. అయితే స్కూల్ నుంచి వచ్చింది, అల్సిపోయి పడుకుందనమాట. పడుకొని లేచిన తర్వాత నాకు చెప్తుంది నేను ఎల్కేజీలో కూర్చోను, నేను ఫోర్త్ క్లాస్లో కూర్చుంటాను అని చెప్పని. కొంచెం అలవాటు అవడానికి కొంచెం ఫస్ట్లో కొంచెం కష్టంగా ఉంటుంది కదా. తనకి అక్కడ ఏం నచ్చలేదో మరి నాకైతే తెలీదు. స్కూల్ క్లాస్లో ఇంకా పిల్లలందరూ కొత్త, అంతా న్యూ అడ్మిషన్స్ కాబట్టి ఒకళ్ళొకరు మాట్లాడుకోవడం, పలకరించుకోవడం కొంచెం తక్కువగా ఉంటుంది. టీచర్స్ కూడా కొంచెం కేర్గా చూసుకుంటూ ఉంటారు కాబట్టి, సో వాళ్ళకి అది వాతావరణం అనేది కొంచెం అలవాటయ్యేంత వరకు కూడా ఇబ్బందిగానే అనిపిస్తుంది. అందుకనే తను ఎక్కడ కూర్చుంటాను అని అన్నా కూడా, సర్లే నాన్న ముందైతే స్కూల్కి వెళ్ళు, ఆ తర్వాత ఎక్కడైతే కూర్చో అని చెప్పేసి అన్నాం. ఏంటంటే అలవాటు అయితే తనకి అర్థమవుతుంది కదా అని చెప్పి. ఇంకోటి ఏంటంటే, క్యారెల్ రాగానే ఇక బుక్స్ తీసుకుంది, తనే కూర్చొని రాస్తుందన్నమాట. సో నేను హోంవర్క్ ఇచ్చారా అని అడిగాను, కానీ ఆమె ఇచ్చారు అని చెప్పి ఓపెన్ చేసింది. మంచిగా కూర్చొని తనే ప్యాడ్ తెచ్చుకొని మంచిగా కూర్చొని రాస్తూ ఉందన్నమాట. నాకు ఈ విషయంలో చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మా క్యాండీ బాగా విసిగిస్తాడు హోంవర్క్స్ రాయడానికి. రాయి నాన్న, ఓపెన్ చెయ్యి, ఓపెన్ చెయ్యి అని మనం పదే పదే గుర్తు చేయాలి. మనం వెనకాల పడితేనే కానీ అప్పుడు ఓపెన్ చేసి రాయడు క్యాండీ అయితే. క్యారెల్ అయితే నేను అసలు ఒక మాట కూడా చెప్పలేదు, తనే ఓపెన్ చేసుకుంది. జస్ట్ అడిగాను హోంవర్క్స్ ఏమైనా ఇచ్చారా నాన్న అని, తనే ఓపెన్ చేసుకొని మంచిగా రాస్తుందన్నమాట. అర్థం కాకపోతే నన్ను అడిగి ఎలా రాయాలి ఎట్లా చేయాలి అని చెప్పని, అమ్మ నాకు చెప్పు అని చెప్పి అడిగి మరీ చెప్పి నేర్చుకుంటుంది. నాకు ఈ విషయంలో చాలా హ్యాపీగా అనిపించింది. సో పిల్లలకి ఏంటంటే, మనం చదువు దగ్గర అండ్ తిండి తినే దగ్గరనే కొంచెం బాగా విసిగిస్తారు కాబట్టి, సో ఈ రెండు విషయాల్లో నాకు క్యారెల్తో ఏ కంప్లైంట్ ఉండదు, క్యాండీతోనే నాకు చాలా ఇబ్బంది ఇప్పటికీ కూడా. తినమని చెప్పాలి, రాయమని చెప్పాలి, మనం వెనకాల పడాలన్నమాట క్యాండీకి. అయితే క్యారెల్ అయితే అలా అనవసరం లేదు, తనకు ఆకలి వేస్తుందంటే అడిగి మరీ పెట్టుకొని తను ఒక్కతే తినేస్తుంది. అండ్ అలాగే ఇప్పుడు నేను ఇప్పుడు కొత్తగా గమనించింది ఏంటంటే, చదవడం విషయంలో కూడా రాయడం విషయంలో కూడా తనే ఓన్గా రాసేసుకుంటుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే, తను లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేస్తుంది, లెఫ్ట్ హ్యాండ్తోనే రాస్తుంది. ఎంత మేము రైట్ హ్యాండ్తో రాయించాలని చెప్పినా కూడా మళ్ళీ పెన్సిల్ని ఈ చేతిలోంచి ఆ చేతిలోకి మార్చుకొని మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్తోనే రాస్తుంది అన్నమాట. సో అందుకే ఇంకా నేను కూడా ఇంకా ఫోర్స్ చేయదలుచుకోలేదు. సో వాళ్ళిద్దరికీ హోంవర్క్స్ రాయమని చెప్పేసి నేను వంట చేసుకుందామని వెళ్ళాను. క్యాండీ చూడండి మొత్తం ఏం చేస్తున్నాడు. తిట్టాను. ఒకటి రెండు మూడు నాలుగు బుక్స్ అన్ని సర్దినావు, పరిచినావు మంచిగా. ఏం రాస్తున్నావు ఇప్పుడు? ఏం కంప్లీట్ చేసినావు? మ్యాథ్సా? ఇంకా హిందీయా? తీ మరి. నువ్వేం రాసినావు చూపిపో, నువ్వు చూపి. ఇట్లా రాసిన పిచ్చి పిచ్చిగా.
అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే అన్నమాట. ఫోర్త్న బంద్ స్కూల్ అన్నీ కూడా బంద్ ఇచ్చేశారు, బంద్ వల్ల హాలిడే ఇచ్చారనమాట. సో అందుకనేసి క్యారల్ ఏంటంటే నాని ఇంటికి వెళ్తాం, అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాం అని బాగా ఏడ్చింది, చికా చేసింది. ఏంటంటే తను అక్కడికి వెళ్తే ఆమె ప్లాన్ ఏంటంటే అక్కడే ఏడ్చి బాగా గొడవ చేస్తే నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళకుండా ఉండొచ్చు కదా అన్న ప్లాన్తో నేను నాని ఇంటికి వెళ్తాను, నాని ఇంటికి వెళ్తాను బాగా ఏడుస్తుంది అనమాట. సో ఆమెను కొంచెం మేము డైవర్ట్ చేయడానికి ఏం చేసాం, సరే సెంట్రల్ పార్క్కి వెళ్ళి ఆడుకుందాము అని చెప్పేసి అని చెప్పాం. అందుకని ఇక వెదర్ అయితే బాగా చల్లగైంది, వర్షం పడుతుందేమో అని బాగా ఎక్స్పెక్ట్ చేసాం కానీ చినుకులు పడే ఆగిపోయింది. సో అక్కడికి వెళ్ళి ఎవ్వరు లేరు. అంతకు ముందు కూడా నేను ఈ సెంట్రల్ పార్క్ మీద చాలా 2-3 వీడియోస్ నా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నా, ఆ ఛానల్ లింక్స్ కూడా నేను ఈ వీడియోస్ కింద ఇస్తాను. ఎవరైనా చూడకపోతే అంటే నేను ఛానల్ స్టార్టింగ్లో నేను ఆ వీడియో అంతా వీడియోస్ పోస్ట్ చేస్తున్నా, మొత్తం ఎక్స్ప్లోర్ చేసా పార్క్ మొత్తం ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి ఎక్స్ప్లోర్ చేసి మొత్తం ఒక వీడియో చేసి ఛానల్లో చేసి పెట్టాను. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా చూడకపోతే ఆ ఛానల్లో ఆ వీడియో కూడా చూడండి, బాగుంటుంది. మేము స్టార్టింగ్లో వెళ్ళినప్పుడు చాలా బాగుందన్నమాట, ఇప్పుడంతా గడ్డి అంతా పెరిగిపోయింది. అండ్ దట్ ఇంకోటి ఏంటంటే ఆ రోజు ఇంకా ఎవ్వరు లేరు, ఎక్కువ పిల్లలు ఎక్కువ ఎవరు లేరు, ఖాళీగా ఉంది. అదే వీకెండ్స్ హాలిడేస్ అప్పుడైతే బాగుంటారు, బాగా వస్తారనమాట ఆడుకోవడానికి. సో ఇంకా లోపలికి వెళ్ళడానికి కూడా దారి ఉంది, అటు లోపల జిమ్ అని తర్వాత క్యాంటీన్ అని అవన్నీ ఉన్నాయన్నమాట పార్క్ లోపల. సో మేము అంత దూరం కూడా వెళ్ళలేదు, జస్ట్ ఇక్కడే ప్లే ఏరియా దగ్గరే పిల్లల్ని తీసుకొనేసి కాసేపు ఆడిపించుకొని తీసుకొని వచ్చేసాము. వెంటనే ఒక 1 అవరే ఉండి వచ్చాము, జస్ట్ క్యారల్ ఏడుస్తుందని చెప్పేసి అని తీసుకొని వెళ్ళాం. సో అట్లా మా ఆ రోజు అయితే అట్లా గడిచిపోయింది. కొంచెం అలవాటు పడ్డానికైతే కొంచెం టైం పట్టిద్ది అనిపించింది క్యారల్ని, ఎందుకంటే సడన్గా మేము ఒక ప్లే స్కూల్కి కూడా చాలా కొన్ని రోజులు వెళ్ళింది కాబట్టి సో సడన్గా స్కూల్ అనేది స్కూల్ వాతావరణం అనేది కొంచెం అలవాటు చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి. సో మనం కూడా వాళ్ళకి టైం ఇవ్వాలి, టైం ఇస్తే వాళ్ళే ఆటోమేటిక్గా సెట్ అయిపోతారు. సో నేను ఇక్కడ నుంచి నా డైలీ రొటీన్ అనేది షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను కానీ అస్సలు కుదరట్లేదు. మార్నింగ్ చాలా హడావుడైపోతుంది అనమాట, ఇద్దరు క్యాండీ క్యారల్ ఇద్దరు వెళ్తున్నారు కాబట్టి. సో లంచ్ బాక్స్ వాళ్ళకి తినిపించడం, వాళ్ళని రెడీ చేయడము అంతా మార్నింగ్ రొటీన్ అయితే నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నా కానీ అస్సలు కుదరట్లేదు. సో తప్పకుండా నేను ట్రై చేస్తాను మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది నాది అని చెప్పి పిల్లలతో, ఇద్దరు పిల్లలతో. వీడియోస్ చేయడం అనేది అంత ఈజీ కాదండి, ఎందుకంటే వీడియో ప్రతిదీ నేను సెట్ చేసుకోవాలి, టైం చూసుకోవాలి, తర్వాత ఒకళ్ళు షూట్ చేయాలి నాకు, మళ్ళీ అది కెమెరా ప్లేస్ ఎక్కడ పెట్టాలి ఏంటి కెమెరా అన్నీ కూడా చాలా కష్టము. వీడియో షూట్ చేయడం ఎంత ఇదో, తర్వాత దాన్ని ఎడిట్ చేసి అప్లోడ్ చేయడము, తర్వాత యూట్యూబ్ రిస్ట్రిక్షన్స్కి తగినట్టుగా మనం అన్నీ ఫాలో అవుతూ చేయాలి, చాలా కష్టంగా అనిపిస్తుంది. సో అన్నీ మేనేజ్ చేసుకోవాలంటే మనకు కూడా కొంచెం అలవాటు కావాలి, టైం అవ్వాలి. సో ఇది ఏంటంటే మేము నైట్ వాకింగ్ చేస్తూ ఉంటే కట్ల పాము అన్న పాము పిల్ల అంట, అది నా కాళ్ళ ముందుకొచ్చి నేను సడన్గా కాలు పెట్టంగానే అది ముందుకొచ్చేసింది, ఇంకా అది మా హస్బెండ్ పట్టుకుని దాన్ని చంపేశారనమాట. సో ఈ షార్ట్ వీడియో నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశాను, అది నేను వీడియోలో కూడా యాడ్ చేస్తున్నా, మీ అందరు చూస్తారని. సో ఇప్పుడు వర్షాకాలం కాబట్టి అందులో మా చుట్టుపక్కల మా ఇంటి చుట్టూ మొత్తం అంతా గడ్డి చెత్త అంతా ఉంటుందన్నమాట. సో బాగా తిరుగుతూ ఉంటాయి, అయినప్పుడు కూడా మా పిల్లలు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. సడన్గా ఎక్కడ ఉంటుందో ఏమో తెలియదు, ఇదైతే సడన్గా గడ్డిలో నడిచే దారిలో జస్ట్ మనం వాకింగ్ చేస్తాం కదా, నడిచే దారిలో అట్లా పడుకుందనమాట. అదే పిల్లలు మా క్యారల్ అయితే ఊరికే బయటికి లోపలికి రోడ్డు మీదనే తిరుగుతుంటుందన్నమాట. సో ఇది చూసి నాకు చాలా భయం వేసింది, ఇంకా అప్పటి నుంచి పిల్లల్ని అసలు బయటకే పోనీయట్లేను, డోర్లు పెట్టేస్తున్నా. సో ఇట్లాంటి పాము ఎక్స్పీరియన్స్ అనేది నాకు 2వ సారి, ఒకటైతే డైరెక్ట్గా ఇంట్లోనే బెడ్ కిందకు వచ్చి దూరిందనమాట. సో అప్పటికి నాకు ఇంకా ఈ వీడియో తీయాలి అని ఆలోచన అప్పటికి రాలేదు. సో ఇది కనపడగానే ఇక మా హస్బెండ్ అది దొరికిన కానించి వీడియో షూట్ చేశారనమాట, నేనైతే తీయలేదు దగ్గరికి పోలేదు, భయం భయంగానే దూరం దూరంగానే ఉన్నా. ఎందుకంటే ఆ పామును చూస్తే నాకు ఎట్లో అనిపిస్తూ ఉంటుంది, దాని దగ్గర చూడలేము. సో మేము పట్టుకొని చంపుతూ ఉంటే
మా పక్కన వాళ్ళు కూడా వచ్చారనమాట, వచ్చి చూస్తూ ఉన్నారు ఏంటని. సో కొంచెం ఈ పిల్లల విషయంలో మాత్రం ఈ నైట్ టైం అందులో వర్షాకాలంలో కొంచెం మేము జాగ్రత్తగా ఉండాలి ఈ ఏరియాలో. మా క్యారల్ చూడాలంటే తొంగపడి చూసి. సో ఇక్కడితో ఈ వీడియో అంతా ఎండ్ చేస్తున్నా. సో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఈ వర్షాకాలం కాబట్టి సో అందరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి పాములన్నీ కూడా వర్షానికి బయటకు వస్తాయి కాబట్టి. సో మా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నా, అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే మర్చిపోవద్దు. అండ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.